ఏటీఎంలో ఫోన్ చేసిందేంటి? హలో మేడం. మీ అక్క ఫోన్ చేసింది సార్. అవును, నాకు కూడా చేసింది, కట్ చేశాను. ఏంటి సార్? సార్ పొరపాట్ల ఇక్కడ జీపీఎస్ లొకేషన్ ఆవిడకి పంపించేశాను సార్. అంత గాడిద. ఐ'మ్ సారీ సార్. అమ్మో, చాలా బాగున్నావు గానీ అమ్మా తల్లి వదిలేయమ్మా. ఆమెను బతున్నాడు కదా సార్, ఇంకా రెచ్చిపోద్ది. రోల్ ప్లే అలాంటిది నాకు. ఎవడన్నా జీపీఎస్ లొకేషన్ పంపుతాడు? స్వర్ణ, నువ్వా? చూడలేదే. ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంటా? అదే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. బయట రెస్టారెంట్ కి మాట్లాడుకుందాం. ఈ రెస్టారెంట్ లోనే ఉంది, ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. అయ్యో, ఇక్కడ ఫుడ్ బాగాలేదు. రారా, ఇది రెస్టారెంట్ కదా. అబ్బా, తిరణాల్లో తప్పిపోయిన పిల్లల ఫేస్ మరీ ఎలా పెట్టకరా రే. కిషోరా, కిషోరా, అయిపోయావరా? రారా, రా. అయ్యో, బాగాలే అనుకున్నాను, బాగా మేళాలు కూడా. రే సిగ్గులేనే అదవా, నువ్వు మోసం చేసిన అవంతికి అమ్మ కోసం ఇప్పుడే తిరిగి వచ్చింది. నువ్వు అప్పుడే మొదలు పెట్టావా? చిచ్చి చిచ్చి చిచ్చి, నేను ఇక్కడికి ఎందుకు వస్తానా? మరి కిషోర్ రమ్మన్నాడు. కిషోర్ గా, ఇంట్లో అంత జరిగితే నీకు ఇవన్నీ అవసరమరా? అది పవిత్రమైన ప్రేమ వ్యవహారం. ఇక్కడ నాట్యం చేస్తున్న అమ్మాయిని కిషోర్ ప్రేమించాడు. ఎవర్రా, ఎవరా అమ్మాయి? ఎవరా అమ్మాయి? నేనే చెప్పాలా? తప్పదు. ఆ అమ్మాయి. ఆ అమ్మాయా సార్? నేను ప్రేమించిన అమ్మాయి. అవును. ఓకే సార్. ఏంట్రా ఇది? అది ఇవన్నీ మానేసి మన ఇంటి కోడలు అవ్వమని చెప్పడానికి వచ్చాం. ఏదో ఒకటి ఏడు. చావు స్వర్ణ. చావు ఏంట్రా? నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, నువ్వు రా. చావు సార్. చావు ఏంట్రా? చావు సన్నాసి, రా. లోపలే ఉండిపోయాడా? ఆయనకి ఇవన్నీ పడవరా పాపం, ఇబ్బంది పడిపోతారు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. పాపం ఎక్కడ తప్పిపోయినా ఏంటో సార్. What's that smell? అత్తర్, రోజ్ అత్తర్. Oh, I really like it. I like it. Hey, show me that. Oh, wow. What is this smell? So exotic. You apply. I supply. No. It's mine. No, I want it. Give it. No, show it to me. Hey, hey, hey. ఇవన్నీ కాదురా అవంతిక, నిన్ను క్షమించిందా? పెళ్లి ఒప్పుకుందా? ఏవో స్వర్ణ, అవన్నీ నేను అడగలేదు. ముందు అమ్మ ఇంటికి రాని, ఆ తర్వాత అడుగుతాను. అమ్మని లోపల తీసుకెళ్ళండి. లోపల తీసుకెళ్ళండి. జాగ్రత్త, జాగ్రత్త. చాలా సాయం చేసావు నాన్న. మా శామ్కి ఇంకో అవకాశం ఇచ్చినందుకు నీకు ఎప్పుడూ రుణపడి ఉంటావు. ఏముంది, మీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండి. వెళ్ళి స్వర్ణతో డ్యూట్ పాడు. మనం అనుకున్నది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి? చిల్, ఐ'మ్ జస్ట్ వార్మింగ్ అప్. ఏ స్వర్ణ, నాకు శామ్ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలంటే నేను శామ్ ని 24 hours వాచ్ చేయాలి. సో నేను రేపే తన ఇంటికి షిఫ్ట్ అయిపోతాను. ఓకేనా? వచ్చి చెప్తా నీ పని.
ఒక్క నిమిషం ఉండండి. అవంతికి ఇంట్లోకి వచ్చేసింది, వాళ్ళకి కొంచెం గోప్యత కావాలి. చెప్తే తెచ్చిస్తాను. నీ మొహం గోప్యత అంటే అదేంటి? ప్రైవసీ కావాలి. అయ్యో ప్రైవసీ ఏంటి మేడం, నేను అవుట్ హౌస్ లో ఉంటాను, ఫుల్ ఆఫ్ ప్రైవసీ. కే అబ్జర్వ్ దో, గోప్యత ఏంటి? కిషోర్ ఇక్కడే ఉంటాడు. ఆఫ్ కోర్స్. రై, నువ్వు పని చేయరా, కుటీరం ఖాళీ చేసి వచ్చి ఇంట్లోనే ఉండు. నాకు కొంచెం భద్రత ఉంది. డన్ సార్, ఐల్ ప్రొవైడ్ సెక్యూరిటీ. కిషోర్ మా ఇంట్లోనే ఉంటాడు, పిల్లల గదిలోనే ఉంటాడు. అవంతిక, నో స్మోకింగ్. వాట్ ద హెక్ సార్, సిగరెట్ రేట్ ఎంతో తెలుసా? ఎందుకు పడేసా? నిన్ను నా ఇంట్లో పెట్టుకున్నాను చూడు. దీనికి తప్పకుండా ఛార్జ్ చేస్తాను. నువ్వు నోమి, అందుకే నా ఇంట్లోకి ఎవరు రావడం ఇష్టం ఉండదు. ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇదేవి సత్రం కాదు. జరుగు జరుగు, ఇది కూడా ఒక నియమం, ఎక్కడ సామాను అక్కడ ఉండాల్సిందే, జరపటానికి వీల్లేదు. ఈ ధూమపానాలు, ధూపాలు, దోమల మందులు వీటన్నిటికీ అనుమతి లేదు. నాది చాలా సున్నితమైన ముక్కు, ఊసో ఓ పర్ఫ్యూమ్ ఇస్తావు. నువ్వు వేసుకునే పర్ఫ్యూమ్ కూడా నా అనుమతి తీసుకుని వేసుకోవాలి. చిల్ సాంబు గారు, నెక్స్ట్ టైం బయటికి వెళ్ళి స్మోక్ చేస్తా. అండ్ నేను ఎలాగో పర్ఫ్యూమ్స్, డియోడరెంట్స్ వాడను. క్యూ అబ్సర్దో, నీ దగ్గర వచ్చే సుగంధం ఏంటి? అది నా నాచురల్ ఫ్రేగ్రెన్స్. బొంగేం కాదు. సరే నమ్మొద్దు. అయినా ఈ ఫర్నిచర్ లాజిక్ ఏంటి? కాల్ది వీడో, అది నా ఓసిడి, నీకు వివరించాల్సిన అవసరం లేదు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. ఏంటి సాంబు గారు, యు నో యు రియలీ ఫనీ రైట్? యాక్చువల్లీ నువ్వు ఒంటరిగా ఉండడమే కరెక్ట్, నీతో అలాగో ఎవరు ఉండలేరు. నాకు ఇలాగే ఉండాలి, ఉంటున్నాను. నిన్ను అమ్మా నాన్న వదిలేస్తే ఏమీ గత్యంతరం లేక నా దగ్గరకు వచ్చి ఉంటున్నావు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు. అవంతిక, అవంతిక, హోలా. ఓయ్ మెనీనా, బోన్ డియా. బోన్ డియా. బోన్ డియా. చెప్పు, ఏం కావాలి? శుభ మధ్యాహ్నం అవంతిక, క్షమాపణ చెప్పడానికి వచ్చాను. ఆ రాత్రి ఏదేదో అనేశాను, నా ఉద్దేశం అది కాదు. అయితే చెప్పు. ఏంటి? సారీ. ఐఎమ్ రియలీ సారీ అవంతిక. పశ్చాత్తాపంతో నిన్ను విందుకు తీసుకెళ్ళొచ్చా? మన ఇద్దరమే ఉంటాం, షెఫ్ ఏం కావాలంటే చేసి పెడతాడు. చూద్దాం సాయంత్రం నా మూడు బట్టి. దీనికి బిల్ కట్టి. ఏదో మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తావు అనుకున్నా, నేను అప్పుడే గెస్ట్ చేయాల్సింది. కంజు సాంబు. అవంతిక, నా ఇంట్లో ఇంకొకరికి వంట చేయడం ఇదే మొదటిసారి. అదే కదా నా భయం,
త్వరగా రా, వేడిగా ఉంటే బాగుంటుంది. చెప్పాలంటే వేడిగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే తర్వాత నేను తిడతావు. మనం సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూస్తూ తిందామా? మనం ఇక్కడే తినేసి తర్వాత సోఫాలో కూర్చుని టీవీ చూస్తే ఎంత బాగుంటుంది కదా. ఓకే మిస్టర్ ఓసిడి గారు, మనం ఇక్కడే కూర్చుని చాలా పద్ధతిగా తిందాం, సరేనా? ఇదిగో బ్రెడ్. ఓబ్రిగాదో. అవును అవంతిక, నీ గురించి నాకేమీ తెలీదు. అలం సబ్రాయితీ. ఓహో, అయ్యో మనీనా, జాగ్రత్త. నేను హైదరాబాద్లో పుట్టాను. 7 ఏళ్ళప్పుడు అమ్మ నాన్న అక్క నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. 1 సంవత్సరం తర్వాత అమ్మాయి ఇక్కడ పుట్టింది. నీకు అక్క చెల్లెలు కూడా ఉన్నారా? అక్క అనన్య. 1.5 ఇయర్స్ బ్యాక్ తను తన హస్బెండ్ కార్ క్రాష్లో చనిపోయారు. అయ్యో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. బట్ అమారా, నా చెల్లి నా ప్రాణం. మై బేబీ ఇస్ మై ఎవ్రీథింగ్. తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాను. 1st ఇయర్లో అమిత్ని కలిశాను, ప్రేమించాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, వాడిని కరెక్ట్ కాదు, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా నీకు లేదన్నారు. 2nd ఇయర్లో అమిత్తో లిస్బన్ వెళ్ళిపోయాను. అది తట్టుకోలేక మా పేరెంట్స్ అమారాతో మళ్ళీ ఇండియా షిఫ్ట్ అయిపోయారు. నాతో మాట్లాడడం మానేశారు. నేను బతికున్నానో లేదో కూడా వాళ్ళకి తెలీదు. అమారా ఒక్కతే నాతో టచ్లో ఉంది, కానీ వాళ్ళు చెప్పిందంతా జరిగింది. అమిత్కి నాకు అస్సలు సెట్ కాలేదు. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ పోర్తో వచ్చేసాను. చదువు పూర్తి చేయలేదు కాబట్టి వెయిటర్ జాబ్ ఒక్కటే దొరికింది. నీకు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలనిపించలేదా? అమిత్తో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడగలేదు, ఇప్పుడు ఆ హక్ నాకు లేదు. వాళ్ళకి నేను కావాలా అనేది వాళ్ళే డిసైడ్ చేయాలి. హోప్ఫుల్లీ సమ్డే ఐ మిస్ దెమ్. అమైరా. హలో హలో అమైరా, హలో. మియో మొబైలా? ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు, నా ఫోన్ ఇస్తాను. షో ఆ బేబీ నేనే. ఎవరి నంబర్ ఇది? ఇది నా రూమ్మేట్ నంబర్, ఇది కూడా సేవ్ చేసుకో, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నంబర్కి కాల్ చేయి. రూమ్మేటా? చెప్పాను కదా సాంబశివరావు అని, ఒకరితో టెంపరరీగా రూమ్ షేర్ చేస్తున్నానని. దట్ హాట్ ఓల్డర్ మ్యాన్. చెప్పు చెప్పు. యా, దట్ హాట్ ఓల్డర్ మ్యాన్. పక్కనే ఉన్నాడా? చెప్పు, సిగ్గుపడతావేంటక్క, ఇంకొకసారి ఫోన్ ఇవ్వు. హా ఓకే, సరే తర్వాత మాట్లాడతాను. ఐ లవ్ యు, తర్వాత మాట్లాడతాను, బాయ్. హాట్ ఓల్డర్ మ్యాన్. I'm so sorry. ఇది పట్టుకో, నేను ఇప్పుడే టిష్యూస్ తీసుకొచ్చి క్లీన్ చేసేస్తా. చిల్ మనీనా, వెరీ వెరీ హాట్ ఓల్డర్ మెన్ ఇవన్నీ పట్టించుకోరు. నేను ఎంత హాట్ నీకు తెలుసు, కానీ ఎంత కూల్లో నీకు తెలియదు కదా.